పల్నాడు ప్రజానాడి ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు దుర్గ. 7th ఎంఎస్ కు స్వాగతం. ఈ రోజు మాచల మండల న్యాయసేవా మాచల ఆధ్వర్యంలో మాచలపట్నంలోని ఎస్వీఆర్ డిగ్రీ కళాశాల నందు విద్యా చట్టాలు మరియు ర్యాగింగ్ నిరోధక చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల న్యాయసేవా కమిటీ చైర్మన్ అయినటువంటి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ మధుబాబు గారు మాట్లాడుతూ, ఎవరైనా సీనియర్లు జూనియర్ విద్యార్థుల పట్ల ర్యాగింగ్ లాంటి కార్యక్రమాలకు పాల్పడినట్లయితే చట్టపరంగా శిక్షలకు అర్హులవుతారని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ కళాశాల జీవితంలో తోటి విద్యార్థుల పట్ల సద్భావంతో స్నేహపూర్వకంగా కలిసిమెలిసి ఉండాలని కోరారు. అలాగే ఎవరైనా ర్యాగింగ్ పాల్పడినట్లయితే దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని మండల న్యాయసేవా కమిటీకి అందించినట్లయితే బాధితుల తరపున తగు చర్యలు తీసుకుని చట్టపరంగా దోషులపై తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, మండల న్యాయసేవా కమిటీ న్యాయార్థులకు కావలసినటువంటి న్యాయ సేవలను న్యాయవాది రూపంలోనూ, కోర్టు చెల్లింపు రూపంలోనూ, ఇతరత్ర దావా ఖర్చులను భరించడం రూపంలోనూ మండల నియోజకవర్గ కమిటీ అందిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ ప్రభుత్వ అసిస్టెంట్ గవర్నమెంట్ లీడర్ సీనియర్ న్యాయవాది కేలం శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ, ఎవరైనా తోటి విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లయితే చట్టపరంగా శిక్షలకు పాత్రులవుతారు. కాబట్టి ఎవరు తోటి విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించకుండా సద్భావంతో సోదర భావంతో మెలగాలని చెప్పారు. అలాగే ఎఫ్ఐఆర్ ఎలా నమోదు చేస్తారు, నేరస్తుల్ని అరెస్టు చేసిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకుంటారు, నేరస్తుల జాహ్నాలు ఎలా పొందాలి అనే విషయాలపై విఫలంగా వివరించారు. మరో న్యాయవాది గంగుల శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ విద్యా హక్కు చట్టం గురించి వివరించారు. ఇటీవల కాలంలో 3 ముఖ్యమైన చట్టాలు వచ్చాయని, అవి ఉపాధి హామీ చట్టం, విద్యా చట్టం, సమాచార హక్కు చట్టం అని తెలియజేశారు. ఈ 3 చట్టాలు చాలా ముఖ్యమైనవని, వీటిని గురించి విద్యార్థులు తప్పక తెలుసుకోవాలని కోరారు. కాకుండా విద్యార్థులకు చట్టం గురించి సంపూర్ణంగా వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ వేణుగోపాల్ గారు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా దుర్గి మండలం అడిగొప్పల గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ నిదానంపాటి లక్ష్మీ అమ్మవారి దేవస్థానంలో 20 ఆగస్టు తారీఖున జరగబోవు వేలం పాటలను అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్ కింద వాయిదా వేయటమైనది. తదుపరి తేదీని మరలా ప్రకటించగలము. వివరములకు కార్యాలయంలో సంప్రదించగలరు. రెండుచింతల మండలం పసర్లపాడులో 2వ రోజు గడప గడపకు మన ప్రభుత్వంలో పాల్గొన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు, రెండుచింతల వైఎస్ఆర్సీపీ యూత్ కన్వీనర్ కాంట్రాక్టర్ గొట్టం బ్రహ్మారెడ్డి, మోతుల ఉమామహేశ్వర్ రెడ్డి, జడ్పీ వైస్ చైర్పర్సన్ సొంటిరెడ్డి నర్సిరెడ్డి, ఎంపీపీ దాసరి చౌడేశ్వరి, అన్ని మండలాల సర్పంచులు, ఎంపీటీసీలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అదుపు తప్పి కారు బోల్తా, తప్పిన ప్రాణనష్టం. మాచెల కొప్పునూరు శివార్లో శుక్రవారం అర్ధరాత్రి సాగర్ నుండి మాచెల వెళ్తున్న కారు అదుపు తప్పి కాలువలకు దూసుకెళ్లింది. కారులో ప్రయాణిస్తున్న 3 వ్యక్తులకు స్వల్ప గాయాలు కాగా 108 వాహనంలో మాచెల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ వైద్యశాల డాక్టర్ మాట్లాడుతూ, వీరికి ఎలాంటి ప్రాణాపాయం లేదంటూ తెలుపు. ఆగస్టు 29 నుంచి ఎడ్యుఫెస్ట్. ఏపీ టీచర్స్ డేను పురస్కరించుకుని ఈ నెల 29 నుంచి వచ్చే నెల 5 వరకు ఎడ్యుఫెస్ట్ పేరుతో విద్యా వారోత్సవాలను నిర్వహించాలని విద్యాశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాలల్లో తల్లిదండ్రుల కమిటీలు, స్వచ్ఛంద సంస్థలు, ఆయా ప్రాంతాల్లో ప్రముఖులు, ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్లు, రిటైర్డ్ టీచర్లను భాగస్వాములను చేయాలని పేర్కొన్నారు. 31న వినాయక చవితి మినహాయించి ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం చేపట్టాలని సూచించారు. మాచిలపట్నంలో 13వ వార్డులో సాయిబాబా గుడి వీధి వద్ద కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఆడవారి ఒంటిపై నగలు అపహరించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కెమెరాలో దృశ్యాలను పరిశీలిస్తున్నారు. ఆడవారు, చిన్నపిల్లలు, ముసలివారు జాగ్రత్తగా ఉండాలని పోలీసు శాఖ వారు తెలియజేస్తున్నారు. గ్రామీణ స్థానిక సంస్థలకు 569 కోట్ల రూపాయలు. ఏపీ 2021-22కు సంబంధించిన రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్లకు కేంద్రం 2వ విడత కింద 569 కోట్ల రూపాయలను విడుదల చేసింది. వీటిని ఆయా సంస్థలకు జమ చేయనుంది. ఈ నిధులను గ్రామాల్లో త్రాగునీరు, పారిశుద్ధ్య కార్యక్రమాలకు మాత్రమే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. కాగా 20 రోజుల కిందట తొలి విడతగా 379 కోట్ల రూపాయలను కేంద్రం విడుదల చేసింది. ఈ రోజు శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి ఆదేశాల మేరకు దుర్గి మండలం ముటుకూరు రైతు భరోసా కేంద్రంను సందర్శించి రైతులకు పలు సూచనలు చేసి రైతుల సమస్యలను తెలుసుకున్న పల్నాడు జిల్లా వ్యవసాయ సలహా మండలి కమిటీ చైర్మన్ కుర్రి సాయి మార్కొండారెడ్డి గారు మరియు దుర్గి మండల పరిషత్ అధ్యక్షులు ఏచూరి సునీతా శంకర్, గ్రామ సర్పంచ్ నాగేశ్వరరావు, ఎంపీటీసీ వ్యవసాయ అధికారులు, గ్రామ రైతులు, నాయకులు పాల్గొన్నారు. బోయిన వెంకటలక్ష్మీదేవి గారికి నివాళులర్పించిన నర్సరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ చంద్రవాడ అరవింద బాబు,
నరసారావుపేట పట్టణ ప్రముఖులు బోయిన సుబ్బారావు యాదవ్ గారి సతీమణి బోయిన వెంకటలక్ష్మీదేవి గారు నిన్న రాత్రి కన్నుమూశారు. విషయం తెలుసుకున్న నరసారావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ చెదలవాడ అరవింద బాబు గారు వారి స్వగృహానికి వెళ్లి భౌతిక కాయానికి సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.